आरोप इच्छोड़ आड़े इच्छे अंदर चूस इंकित जान लेदा इच्छे आ डबाची बैंक लेसा प्रति ఇంట్లో మూడు పూటలా మీ ఇష్టం వచ్చినట్లు బాగా మెక్కుతున్నారుగా ఊళ్ళో వాళ్ళ మాటలు వినకుండా మీరు చేయాల్సిన పనులు చేయకుండా 10 సంవత్సరాలుగా ఇక్కడే తిష్ట వేసిన మీరు ఇక ఏ మాత్రం ఈ ఊళ్ళో ఉండటానికి వీల్లే అవును అవును వీల్లేదు వీల్లేదు ఆగండి మీరు ఉండమంటే ఉంటారికి వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడానికి మేమేం మీ బాధ్యతలం కాదు వి ఆర్ పోలీస్ మా ఇష్టం అయితే ఉంటాం మాకు ఇష్టం లేదా వెళ్ళిపోతాం అబ్బా మీరు పోలీసులనే సేయం చానా కాలాని గుర్తుచిన అనుకుంటానా పోలీసులుగా మీ దమాకు పని లేకపోయినా ఏదమాకు సాయంగా ఉంటామని బతిలో అర్థం మిమ్మల్ని మా ఊళ్ళో ఉండిచ్చాం మాకు పోలీస్ స్టేషన్తో గాని పోలీసులేని మీతో గాని పని లేదు మర్యాదగా ఊరొదిలి వెళ్ళిపోతారా సరే లేకపోతే మీ చట్టం ప్రకారమే మిమ్మల్ని మేమే పంపించేస్తాం ఎగరాడండి హాయిగా పోలీస్ స్టేషన్ లో కాలు మీద కాలేసుకొని బతకాల్సినాడు చచ్చా చివరికి ఊళ్ళో పేడ పిసుక్కుని బతుకుతున్నా కూడా ఈ ఊర్లో వాళ్ళు మనల్ని ఊరొదిలి పెట్టి వెళ్ళిపోమంటున్నారు అసలు మనం ఎలా కలిసాము ఎలా తిరిగాము ఎలా ఆడాము పాడాము వాడు చాలా పుడింగిలా ఫీల్ అవుతున్నాడు రా కరెక్ట్ ఆ పెద్ద లెక్క చేయాల్సిన పని లేదు ఓకే బై సీ యు సీ యు సార్ తాగుతారా yes మీకు ఎలా తెలుసు దప గట్టిగా తగిలితేను oh I'm sorry no problem I'm Radha oh I'm Marco మీ బాడీలో ఏదో కరెంట్ పాస్ అయినట్టు ఉంది exactly అందుకే మీ కళ్ళల్లో క్లింగ్ లైట్ వెలుగుతుంది గుల్పి పాప కాస్త టీటుగా ఉన్న ఐశ్వర్య రేక అక్కల ఉంది వెనక్కి తిరిగి చూసిందంటే నన్ను లవ్ చేస్తున్నట్టు లేకపోతే లేనట్టు ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ అబ్బా మూడు సార్ల మీరు పడిపోవాలనే నడుస్తున్నట్టు మీరు పట్టుకోవడానికి చూస్తున్నట్టున్నారు మీరు పడిపోవటం నాకు ఇష్టం లేదు ఆల్్రెడీ నేను పడ్డాను మీ చేతుల్లో అక్కడ టచ్ చేసి ఇక్కడ ఉండుతుంది ఏంటి ఏంటండి ఫైరింగ్ రేంజ్ లో తిరుగుతున్నారు ఇంకొంచెం ఉంటే నా గన్ బుల్లెట్ మీ గుండెల్లో గుచ్చుకునేది అప్పుడు మీకే నష్టం ఆ నాకేంటి నష్టం ఈ గుండెల్లో ఉన్నది మీరే కాబట్టి థాంక్స్ థాంక్స్ ఎందుకు నా బుల్లెట్ నేను కాపాడుకోవాలి కదా దట్స్ ఆల్ వస్తాను ఎప్పుడు ఎప్పుడు మనం కలుసుకోవాలని రాసుంటే అప్పుడే వస్తాను
బెల్ట్ పెట్టుకోవాలి. నీకు వెంకటరాజపురం నాకు వెంకటరాజపురం ఇద్దరికి ఒకే చోట ట్రాన్స్ఫర్ అయింది. మరి ఇద్దరు అక్కడే కలుసుకోవచ్చు. హాయిగా చిలక గోరింకల ఎగరొచ్చు. రాదా ఏంటి డ్రీమ్స్ లో ఉన్నావా? డ్రీమ్స్ ఏమి లేదు పోండి. ఏమండి మన ఇద్దరు ఈ ఊరు వదిలిపోవలసిందేనా? మన ఇద్దరు విడిపోక తప్పదా? నో, ఈ ఊరు ప్రజలు మనల్ని వెళ్ళిపోమన్నారు కదా. నా పోలీస్ బ్రెయిన్ ఉపయోగించి ఈ ఊళ్ళోనే ఉండమని వాళ్ళ చేతను అడిగించేటట్టు చేస్తా. ఏం చేస్తావయ్యా? ఇప్పుడు చెప్పను, అర్ధరాత్రి 1 గంట అప్పుడు చెప్తా. పడక పండుకో చెప్తా. ఫోటో అది నరుకు. వాస్తు బాలేదు, టైం కూడా బాలేదు. ఇంకోసారి ఎలా చూసినా పర్వాలేదు. ఇప్పుడు కానీ లోపలికి వెళ్తే మళ్ళీ బయటికి రామని నువ్వేం చెప్పరా? వద్దు సార్, నీ కాలు మొక్కుతాను, వెళ్ళిపోదాం సార్. రే మైండ్ తో పిక్ చెప్పింది నేను వెళ్ళగానే పడకరా. సూపర్ షాట్. నమస్తే. రండి రండి, ఆల్కేసల్ గారు రండి కూర్చోండి. చాలా కాలం మిమ్మల్ని చూసి. థ్యాంక్ యూ. ఏంటి డల్ గా ఉన్నారు? ఎనీ ప్రాబ్లం? ఆ విషయంలోనే మీ హెల్ప్ కోసం వచ్చాను సార్. నా ఒక్కగానే ఒక కూతురు. జంపా? సారీ, లేచిపోయిందా? లేచిపోలేదు సార్, వెళ్ళిపోయింది. ఓ, మీరే పంపించారా? లేదండి, నా భార్య. వాడు అలాగే వాడితో లేచిపోయింది. చూసారా చూసారా, మీరే లేచిపోయింది అంటున్నారు సార్? మీరు నన్ను దెబ్బ పడుస్తారని కాదు ఇక్కడికి వచ్చింది, మా అమ్మాయిని వెతికి పెడతారు. ఓ సారీ సారీ, ప్లీజ్ కూల్ డౌన్. ఇలాంటి పనికి మాలి పనులు చేయడానికి మా డిపార్ట్మెంట్ లో ఇద్దరే ఉన్నారు, రామ్ ఔర్ శ్యామ్. గుడ్ మార్నింగ్ సార్. ఏంటయ్యా ఈ అవతారం ఏంటి, ఈ కుక్క ఏంటి? ఎమ్మెల్యే గారి కుక్క సార్, తప్పిపోయింది, పట్టుకొచ్చాను. దీని దుంపదగ దగ్గర చేసింది. అది ఇంటికి వచ్చి 2 రోజులు. మరి ఇది పిచ్చి కుక్క. నేను సాయం చేద్దానంటే వద్దు, నేనే పెట్టుకుని ప్రమోషన్ కూడా తన్నా కదా. ఇప్పుడు ఏమైంది, బొడ్డు చుట్టూ 16 ఇంజక్షన్. నా బొడ్డు. సరే సర్లే, ముందు ఈ ఫోటోలో అమ్మ ఎక్కడ ఉంది ఎతకండి. మన ఆదికేశవులు గారు కూతురు. కొంచెం మర్యాదగా మాట్లాడమయ్యా. సార్ అవును, లేచిపోయింది. పట్టుకుంటారా పట్టుకోరా? లేచిపోయిన వాళ్ళని ఖచ్చితంగా పట్టుకోలేను సార్. లేచిపోయిన వాళ్ళు డూట్లు పడుకుంటూ లేచిపోతూనే ఉంటారు. అదే మామూలుగా పారిపోయారు అనుకోండి, ఈ ఏదో మూలు దాకుంటే ఈజీగా పట్టేసుకోవచ్చు ఈ దొంగ మొండలాగా. పడకండి ప్లీజ్. ఏమయ్యా ముందు మీరు ఎదకండి, సీక్రెట్ మీటింగ్ చేయండి. అలాగే సార్. సైలెంట్ తెలుగునే పట్టేస్తా సార్. లేచిపోవడానికి జంప్కి తేడా ఏంటి? 2 1 రా, అది ఇంగ్లీషు తెలుగును. నా కూతురు లేచిపోయిందన్నప్పుడేలా నాకు ఎంత బాధగా ఉంటుందో తెలుసా సార్? మీరున్న పరిస్థితులు ఏ తండ్రికి అలాగే ఉంటుంది సార్. మీరు లేచిపోండి. సారీ, మీరు బయలుదేరండి బయలుదేరండి. కర్మ. బాబు 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 బాబు, ఇంత సౌండ్ వచ్చినా మెల్కా రాలేదా మీకు? అమ్మా అమ్మా బాబు, నిద్రపోయింది చాలు గాని కొంచెం దిగురామా. ఏమైంది? దిగినాక చెప్తామా. దిగురి, నిద్ర చెడగొట్టాడు. దిగు బాబు దిగు. ఏ జన్మ కర్మరా నాయన ఇది. ఏమైంది బాబాయ్? పంచరైందమ్మా. ఎందుకు? ఎందుకా? 4 రోజుల నుంచి దీన్ని ఊరూరు తిప్పుతూనే ఉన్నాం కదమ్మా, అందుకే పంక్చర్ అయింది. నా కర్మ చి, నన్ను వదిలేదు తల్లి. వదిలేవే పాపం, నన్ను వదిలేదు అమ్మా. నువ్వు వస్తానా బాబాయ్? ప్లీజ్ ఆగు, ఆగను. మాకు ఇక్కడ ఎవరు తెలియదు. దండం పెడతా తల్లి. బాబాయ్ అమ్మా, నన్ను ఇట్లా ఉరికిపిస్తురేమమ్మా, నా వల్ల కాదమ్మా. అలా అంటే ఎలా బాబాయ్? ఈ బాబాయ్ సెంటిమెంట్ అయినా కొంప ముంచింది. 4 రోజుల నుంచి తిప్పలూరు తిప్పుతున్నారు. మీరు ఎక్కడ వాళ్ళో తెలియదు, నన్ను ఎక్కడ తీసుకోమంటారో చెప్పారు. మాకు మీరు తప్ప ఇంకెవరూ లేరు బాబాయ్.
నాకున్నారమ్మా నాకు ఒక పిల్లం నలుగురు పిల్లలు నేను ఈ పాటికి పోయినానని నా పిల్లమే నాకు పిండం పెట్టించొచ్చు పిండం మీకు దండం పెడతా తల్లి ఏంట్రా బండి కింద దూరిపోదాం అనుకుంటున్నా లిఫ్ట్ ఇయ్యానా లిఫ్ట్ లిఫ్ట్ అనా ఒక నిమిషం ఉండు వస్తున్నాడు ఏంట్రా నీ ప్రాబ్లం ఏంటి దండం పెడతానా ఎందుకు నాలుగు రోజుల నుంచి తిండి లేదు ఏం లేదనా తిప్పుతానే ఉన్నారనా జరీలను తీసుకపోవానా ఏమి చెకోడి తీర్థకట్ట జమ్ముగుట్ట జోడుగట్ట తొయిలో తుర్ర ఏమంటుందనా చోడం పోచ్చటైనా జంట అంటుంది నిజమానా जूस स्पेल चूसा कंपस्टा टाइम अवेदा बाबू ఎవడరా నీకు బాబు ఈ టీలో ఎగ్గాడు ఎక్కడ తగలేడండి మనకేంట్లే ఇదిగో బాబు గోదావరి ఎప్పుడు వస్తుంది బాబు ఈ ఊరి గోదావరి ఎందుకు వస్తుందిరా నేను అడిగింది గోదావరి రివర్ గురించి కాదు బాబు గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలు నేను ఏమన్నా రైల్వే మంత్రినా కాదు మరి స్టేషన్ మాస్టర్నా కాదు పోనీ రైల్వే కూలీనా కాదు మరి ఎందుకు అడిగావరా తోటి ప్రయాణికుడు అనుకుంటా తోటి ప్రయాణికుని నీకు చెప్పానా నేను అనుకుంటున్నా అలా అనుకోవడానికి నువ్వు ఎవడరా ఇదేవడరా బాబు సరేగాని ఇక్కడేం పీకుతున్నారు అది మా అబ్బాయి అమెరికా వెళ్ళడానికి హైదరాబాద్ లో విమానం ఎక్కాడు ఇక్కడ నిలబడి టాటా చూద్దామని ఆయన హైదరాబాద్ లో అక్కడ విమానం ఎక్కితే ఇక్కడ నుంచి టాటా ఎలా చెప్తారు అరే విమానం వెళ్ళేది ఈ రోడ్ల అరే బాబు నువ్వు జాగ్రత్తరా బాబు ఎన్నో దొరకు నిలబడిపోతావు నువ్వు జాగ్రత్త ఇదిగో మీరు లోపలికి వెళ్ళండి ఎందుకని విమానం మీద వెళ్ళేవాడు ఎవడన్నా ఉమ్మేశాడు అనుకోండి అది మీ నెత్తి మీద పడతాం అయ్యో బాబు బతికిచ్చేశారు రానయ్య లోపలికి వెళ్ళి ఏ ఊర్రా మీదే हेलो माता पिता जोलो जोलो आयेगी मला कुछ चक्कू मक्का हलो इंत अंदा पटक తప్పు కదా తప్పే తప్పే తప్పు 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 బాయ్ ఏ లే 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 ఆ ఆ
పాలు బాగా కిక్కిచ్చినాయి.